రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా గాయకుడు గద్దర్ కన్ను మూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. గద్దర్ అసలు పేరు విఠలరావు. ఈయన 1949లో జన్మించారు. అయితే తెలంగాణ ఉద్యమంలో తన గళంతో తెలంగాణ పాటలతో ఊపిరి పోశారు. తెలంగాణ గాయకుడు గద్దర్ ఇక లేరు అనే వార్త వినడానికే చాలా బాధాకరంగా ఉంది. ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల ప్రముఖులు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. ప్రముఖ ప్రజా గాయకుడు విప్లవ కవి గద్దర్ కొద్దిసేపటి కిందటే అనారోగ్యంతో మృతి చెందారు. స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నటువంటి గద్దర్ కొద్దిసేపటి కిందటే ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన కుమారుడు ఈ మేరకు నిర్ధారించినట్టుగా ఆయన మృతిని నిర్ధారించినట్టుగా చెప్పవచ్చు. అయితే చివరిగా అతను రాసినటువంటి లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే చికిత్స గాయం అయినటువంటి గుండెకు గాయం అయినటువంటి దానికి చికిత్స చేయటం జరుగుతూ ఉంది. ఆ చికిత్సలో భాగంగా గత కొద్ది రోజులుగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. అయితే ఈ రోజు అకస్మాత్తుగా అతను గాయకుడిగా ఉన్నటువంటి గద్దర్ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన మొత్తం మీద అంటే ఎప్పటి నుంచో ఒక ఉద్యమ నేతగా, అదేవిధంగా ప్రజా గాయకుడిగా, విప్లవ రచయితగా అనేక పందాలు నిర్వహించినటువంటి అతను ఒక సందర్భంలో జరిగినటువంటి కాల్పుల్లో, పోలీసు కాల్పుల్లో అతని గుండెల్లో అతని శరీరంలో ఒక బుల్లెట్లు దిగటం, ఒక బుల్లెట్ ఆ శరీరంలో ఇప్పటికి కూడా సర్జరీ చేసినప్పటికి కూడా అతని శరీరంలో ఒక బుల్లెట్ అలాగే ఉండిపోవడం జరిగింది. అయితే 1997 ఏప్రిల్ 6న జరిగినటువంటి పోలీసుల కాల్పుల్లో ఒక 6 బుల్లెట్లు అతని శరీరంలో దిగటం జరిగింది. ఆ అన్నిటికీ కూడా ఆ రోజున డాక్టర్లు ఆ బుల్లెట్లు అన్నింటినీ కూడా తొలగించినప్పటికి కూడా ఒక బుల్లెట్ మాత్రం, ఒక ఒంట్లో ఉన్నటువంటి ఒక బుల్లెట్ మాత్రం అలాగే ఉంచాల్సి వచ్చింది. దాంతోనే ఇప్పటి వరకు కూడా చికిత్స పొందుతూ జీవితాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా అతను ఒక అంటే తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడం కావచ్చు. గద్దర్ మరోసారి వెనకబడినటువంటి కులాలు, నిమ్న కులాలకు సంబంధించినటువంటి జాతులకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని తీసుకొని పెద్ద ఎత్తున విప్లవ రచనలు కావచ్చు, జాతీయ భావంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉద్యమ ప్రజా కళాకారుడుగా ఉన్నటువంటి గద్దర్ ప్రజల మనసును కూడా చొరుగున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అతను విప్లవ సాహిత్యాన్ని కావచ్చు, దాన్నంతా వదిలేసి మిగిలినటువంటి పార్టీలు కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి గద్దర్ ఈ రోజు మృతి చెందడం అనేది తెలంగాణ సమాజం కొంత దిగ్భ్రాంతిని గురి చేసినట్టుగా చెప్పవచ్చు. ఆ వివిధ పార్టీలకు సంబంధించి అంటే ప్రజా గాయకుడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి కీలక భూమికను పోషించినటువంటి గద్దర్ చనిపోయినటువంటి వార్త అనేది తెలంగాణ ప్రజల్ని కలచివేసినట్టుగా చెప్పవచ్చు. కొద్దిసేపటి కిందటే హాస్పిటల్ వర్గాలు కూడా గద్దర్ మృతిని ధృవీకరించారు. మొత్తానికి యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగినట్టుగా చెప్పవచ్చు. అయితే సూర్యప్రకాష్, ఆయన హాస్పిటల్లో చేరి ఎన్ని రోజులు అవుతుంది? అసలు ఏమైంది? తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అయితే అతను యాక్చువల్ గా అతను కొంత చికిత్స చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. గతంలో అంటే 1997 లో జరిగినటువంటి పోలీస్ కాల్పుల్లో కొన్ని బుల్లెట్లు అతని శరీరంలో దిగటం, ఆ తర్వాత డాక్టర్లు ఉన్నటువంటి బుల్లెట్స్ చాలా కొన్నిటిని తొలగించి ఒక బుల్లెట్ మాత్రం, ఆ బుల్లెట్ ని తొలగిస్తే ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఆ బుల్లెట్ ని అలాగే శరీరంలో ఉంచడం జరిగింది. దాన్ని తీయకుండా అలాగే జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి కొన్ని చికిత్సలు కూడా మధ్యలో చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఒక పక్క ప్రజా కళాకారుడుగా ఉద్యమంలో విప్లవ గీతాలు ఆలపిస్తూనే అనేక వేదికల మీద ఒక తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా ఉద్యమ నేపథ్యంలో కాకుండా ఆ ప్రజా సమస్యల మీద, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద అనేక విప్లవ గీతాలు రాయటం అతనే రచించి అతనే పాడినటువంటి పరిస్థితి ఉంది. కాళ్ళకి గజ్జగట్టి, ధోతి గట్టి, మెళ్ళలో ఎర్రతవ్వాలు, చేతిలో కర్రతోని ఒక ప్రత్యేక వేషధారణతోని అతను ప్రజల్ని ఎంతగానో ఆకర్షించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఉద్యమ నాయకుడు ప్రతి అంటే పార్టీలకు అతీతంగా కొన్ని లక్షలాది మందిని ముందుకు కదిలించినటువంటి శక్తిగా అతను గద్దర్ గారు పేరు వేయించినటువంటి వ్యక్తి.
అతను గత కొద్ది రోజులుగా ఒక శస్త్రచికిత్స అవసరం ఉందని చెప్పేసి హార్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ కోసం అని చెప్పేసి అతను హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో బైపాస్ సర్జరీకి చేరినట్టుగా తెలుస్తా ఉంది. సర్జరీ కూడా కంప్లీట్ అయింది కానీ అది సర్జరీ చేయించుకోవటం వలనే ఇప్పుడు ప్రాణాలు చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి గత కొద్ది రోజులుగా రైట్ సూర్యప్రకాష్ రైట్ సూర్యప్రకాష్